ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు చలో రాజ్భవన్ ముట్టడి కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మామిళ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయని, 2 సంవత్సరాల నుండి కోవిడ్ ఉండడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని, ఇప్పుడు చమురు ధరలు పెంచి సామాన్యులపై పెనుభారాన్ని వేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే జీఎస్టీ తగ్గిస్తూ పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చలో రాజ్భవన్ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులను దౌర్జన్యంగా అరెస్టులు చేయడం హేయమైన చర్య అని వాదించారు. అరెస్టైన నాయకులను ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్సుందర్, కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు సిద్ధిరాములు, సాయి కిరణ్, సందీప్రావు, సూఫీ ఉన్నారు. 110 రూపాయలకు చేరడం, క్రూడ్ ఆయిల్ ధర 35 రూపాయలు ఉంటే దాని మీద జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం 19 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 40 రూపాయలు, వీటన్నింటినీ కలిపి 110 రూపాయలకు దగ్గరగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం అనేది పేద ప్రజల మీద, సామాన్య మానవుల మీద అందలేని అందుకోలేని భారాన్ని మోపడమే. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన పేద ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. 2 సంవత్సరాలుగా కోవిడ్ మూలంగా బతకలేని పరిస్థితుల్లో పేద ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం కనీసం వారి మీద కనికరము లేకుండా మరి జీఎస్టీ వేసి వారిని ఇంకా పేదరికంలో మరి ముంచడం అనేది దుర్మార్గమైన చర్య. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ జీఎస్టీ రూపంలో పేద ప్రజల దగ్గర వసూలు చేస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాల్సిన అవసరం ఉంది, తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మరి పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అనేది మరి ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనది. ప్రజల హక్కులను కాలరాయడం, మా యొక్క హక్కులను నిరసనను తెలిపే బాధ్యత రాజ్యాంగం కల్పించింది. అటువంటిది నిరసన తెలపకుండా అరెస్టు చేయడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒత్తిడి వలన, అరెస్టుల వలన, లాకప్ల వలన, లాఠీల వలన, నిర్బంధాల వలన ప్రజల పక్షాన పోరాటం కాంగ్రెస్ పార్టీ ఆపదు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అనేది